హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చానిక్ క్యాస్ట్ మనము ఈ వీడియోలో ఆర్బిట్రేజ్ గెయిన్స్ అంటే ఏంటి దాని ద్వారా సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటారు కదా ఎఫ్ఐఎస్ డిఐస్ వీళ్ళు సో ఆర్బిట్రేజ్ గెయిన్ ద్వారా సో కోట్లు సంపాదిస్తారు డైలీ అది ఎలా సాధ్యమవుతుంది సో ఆర్బిట్రేజ్కి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో చూద్దాం అలాగే సో ఆర్బిట్రేజ్ గెయిన్స్ గురించి తెలుసుకోవడం ద్వారా మనకి ఇంట్రాడేలో కానీ పొజిషనల్గా కానీ ఏదైనా మనీ సంపాదించుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పి చెప్పచ్చు ఈ వీడియో డెఫినెట్గా ఏంటంటే మీకు బిజినెస్కి హెల్ప్ అవుతుంది అలాగే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది మీ ఆలోచన దృక్పథాన్ని ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది అలాగే దాహం వేసిన వాళ్ళకి ధంసప్ అవుతుంది అలాగే ఆకలి వేసిన వాళ్ళకి విజయవాడ గంగూరు బిర్యానీ అవుతుంది చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వీడియోలోకి వెళ్దాం సో ట్వంటీ సెకండ్ మే చేశాను వీడియో సో మనకి ప్లేలిస్ట్లో స్టాక్ మార్కెట్స్ బేసిక్స్ థీరీ సో దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూడండి సో బిగ్నర్స్కి హెల్ప్ అవుతాయి అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా హెల్ప్ అవుతాయి అనమాట అలాగే చూడండి మనకి ఈ వీడియోకి సంబంధించిన బేసిక్ ఏంటంటే చూడండి ఇక్కడ ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుంది అనే వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను అలాగే మన ప్లేలిస్ట్లో కూడా స్టాక్ మార్కెట్ బేసిక్ త్రీలో మనకి ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఎవరైనా వీడియో చూడకపోతే కనుక ఈ వీడియో అయిపోయినాక ఆ వీడియో వాచ్ చేయండి లేదా ఈ వీడియోని పాజ్ చేసి ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి మీకు బాగా మరింత బాగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట నేను చెప్పబోయే ఈ కరెంట్ వీడియో చూడండి మనకి ఈ వీడియో సింపుల్గా ఏంటంటే సో మనకి ప్రీ ఓపెన్ మార్కెట్లో ఉన్న సో బయ ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ ద్వారా డిమాండ్ సప్లై అనేది ఎలా క్రియేట్ అవుతుంది అలాగే ఎక్స్చేంజ్ అనేది మ్యాక్సిమం ట్రేడబుల్ క్వాంటిటీ సో ఎక్కడైతే ఉంటుందో అక్కడ మార్కెట్ ఓపెన్ అవుతుంది అని చెప్పి ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను బయర్సు సెల్లర్స్ కలిపి సో మనకి ఆ ట్రేడ్స్ కనుక డిమాండ్ సప్లై ఎగ్జిక్యూట్ అయితే మ్యాక్స్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కడ పాసిబుల్టీ ఉంది సో ఇక్కడ ఈ టేబుల్ ప్రకారం ట్వంటీ నైన్ థౌజండ్ కదా సో అందువల్ల మార్కెట్ అనేది సో ఆ పర్టికులర్ స్టాక్కి ఫోర్ నాట్ త్రీలో ఓపెన్ అవుతుంది అని చెప్పి అలాగే నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి కూడా జరుగుతుంది అని చెప్పి మనం ఆ వీడియోలో డిస్కస్ చేసాం ఒకసారి చూడండి అంటే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అని అంటే మనకు ఏమర్థం అవ్వాలి సో అక్కడ బయరు సెల్లర్ దగ్గర దగ్గర ఈక్వలెంట్ అంటే ఈక్వల్ బ్రియం క్వాంటిటీలో ఉన్న దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది ఆ పాయింట్ అనేది మనం ఆ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం అనమాట ఒకసారి డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం చూడండి ఆర్బిట్రేజ్ గెయిన్స్ గురించి చూసే ముందు టెక్నికల్గా చూసే ముందు జనరిక్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం అవుతుందా లేదా సో అనేది చూద్దాం చూడండి సపోజ్ మనకి గుంటూరులో మార్కెట్ ఉంది సో వెజిటబుల్ మార్కెట్ అలాగే విజయవాడలో కూడా మార్కెట్ ఉంది మనకి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ డిస్టెన్సే ఉంది కదా విజయవాడగా గుంటూరుకి మనకి హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే కదా సపోజ్ మనకి సో రెగ్యులర్గా ఏంటంటే టమాటాలు అక్కడంతా ఉంటాయో దగ్గర దగ్గరగా ఇక్కడ కూడా అంతే ఉంటాయి సపోజ్ ఒకరోజు మనం ఏం ఐడెంటిఫై చేసామనంటే అంటే సో గుంటూరులోనేమో సిక్స్టీ రూపీస్ పర్ కేజీ టమాటా నడుస్తుంది విజయవాడలో ఏమో పర్ కేజీ ఫార్టీ రూపీస్ నడుస్తుంది సో అలాంటప్పుడు సో మనకి ఒక వ్యాపారవేత్తగా ఒక ఐడియా రావాలి ఏంటది సో మనం విజయవాడ ప్రీ మార్కెట్లోకి వెళ్ళి సో మనం కొనుక్కొని గుంటూరు మార్కెట్లో అమ్మితే కనుక సో డెఫినెట్గా ఏంటంటే మనకు బెనిఫిట్ అవుతుంది అంతే కదా ఫిజికల్గా మనం విజయవాడ మార్కెట్కి వెళ్ళి ఫార్టీ రూపీస్ పర్ కేజీ మనం వంద కేజీలో వెయ్యి కేజీలో కొనుక్కొని గుంటూరు మార్కెట్లో అమ్మేసాం అనుకోండి పర్ కేజీ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది పెద్ద డిస్టెన్స్ లేదు కదా కానీ ఆ ప్రైస్ డిఫరెన్స్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ మనకి వెజిటబుల్స్ టూ డిఫరెంట్ మార్కెట్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ ప్రైస్ డిఫరెన్స్ని బట్ బేస్ చేసుకొని మనం వ్యాపారం చేయడానికి ఏమంటామంటే ఆర్బిట్రేజ్ గెయిన్ అంటాం అనమాట ఓకేనా ఇవే టమాటాలు కనుక మనకి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటే సో మనకు ఆన్లైన్లో బై సెల్ చేసుకునే అవైలబిలిటీ ఉంటే మనం సింపుల్గా ఏం చేస్తామంటే విజయవాడ మార్కెట్లో కొని ఇమీడియట్గా ఏం చేస్తామంటే గుంటూరు మార్కెట్లో ఆన్లైన్లో అమ్మేస్తాం కదా ఇదే స్టాక్ మార్కెట్లో ఆర్బిట్రేజ్ అంటాం సో ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్కి ఈ డిస్కషన్కి సంబంధించిన బేసిక్ సో కామన్ సెన్స్ మనకు డైలీ మనం చూసే మార్కెట్లో చూసే అబ్జర్వేషన్ మీద బేస్ చేసుకొని ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేది జరిగిందనమాట సో పదండి చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఎస్టర్డే థర్టీ రూపీస్ ఉంది సో మనకు అలాగే ఏంటంటే ఫార్టీ రూపీస్ ఈరోజు మనకి టమాటాలు ఉన్నాయి సో నిన్న థర్టీ రూపీస్ ఉంది ఈరోజు ఫార్టీ రూపీస్ ఉందంటే అర్థం ఏంటి అని అంటే సో థర్టీ రూపీస్ దగ్గర ఎక్కువ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉన్నారు కానీ సెల్లర్ ఏం చేశారంటే ఫార్టీ చెప్తున్నాడు సో ఫార్టీ దగ్గర ఏంటంటే బయర్కి కి మధ్య అగ్రిమెంట్ కుదిరింది అని అర్థం అనమాట సో అర్థం అవుతుంది కదా ఎస్టర్డే థర్టీ ఉండి టమాటాలు ఈరోజు మార్కెట్లో ఫార్టీ ఉందంటే ప్రీ మార్కెట్లో ఏంటంటే థర్టీ నుంచి థర్టీ అయిన దాకా బయర్స్ డామినేట్ చేస్తూ ఉన్నారు అక్కడ అమ్మే వాళ్ళకి ఏంటంటే ఇష్టం లేదు అందరూ కొనేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల ఏంటంటే సో ఫార్టీ దగ్గర ఓపెన్ అయింది ఫార్టీ దగ్గర అయితే కనుక బయర్సు సెల్లర్సు ఈక్వల్ పాయింట్ అంటే నెంబర్ ఆఫ్ బయర్స్ సెల్లర్స్ దగ్గర దగ్గరగా ఒకటే ఉన్నారనమాట అందుకని సో మార్కెట్లో ఆ రోజు మనకి ఫార్టీ నడిచిందనమాట అలా ఏంటంటే డిమాండ్ అనేది అలా క్రియేట్ అవుతుంది కదా స్టాక్ మార్కెట్లో కూడా సేమ్ అలాగే ఆర్డర్స్ని బట్టి బయ ఆర్డర్స్ని బట్టి అలాగే సెల్ ఆర్డర్స్ని బట్టి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది ఈ ఎగ్జాంపుల్కి మళ్ళీ వస్తాను చూడండి సో టెక్నికల్గా ఆర్బిట్రేజ్ గెయిన్ అంటే ఏంటో చూద్దాం సో టెక్నికల్గా ఆర్బిట్రేజ్ గెయిన్ అంటే ఏంటి అని అంటే చూడండి సైమల్టేనియస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద మార్కెట్ సెక్యూరిటీ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్ అంటే సేమ్ సెక్యూరిటీ సో డిఫరెంట్ మార్కెట్స్లో అవైలబిలిటీ ఉన్నప్పుడు సో ఆ ప్రైస్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని మనీ ఎర్న్ చేయడాన్ని ఆర్బిట్రేజ్ అంటారు ఎలాగైతే టమాటాలు మనం గుంటూరు విజయవాడలో ఉన్న ప్రైస్ డిఫరెన్స్ని బట్టి సేమ్ సెక్యూరిటీని అంటే సేమ్ వెజిటబుల్స్ని మనం ఎలాగైతే మనం ఆర్బిట్రేజ్ గెయిన్ చేశామో ఆ ప్రాఫిట్ గెయిన్ చేశామో అలాగే ఆర్బిట్రేజ్ గెయిన్ అనేది కూడా స్టాక్ మార్కెట్లో ఉంటుందన్నమాట సో ఎగ్జాంపుల్స్ ఏంటి ఎక్కడెక్కడ ఆర్బిట్రేజ్ గెయిన్స్ చేయొచ్చు ఎవరు ఎక్కువగా చేస్తారు అని అంటే సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఏంటంటే ఈ ఆర్బిట్రేజ్ గెయిన్స్ కోసం చూస్తూ ఉంటారనమాట వాళ్ళ దగ్గర చాలా మనీ ఉంటుంది చంక్ ఆఫ్ మనీ ఉంటుంది బల్క్లో మనీ ఉంటుంది ఖాళీగా ఉన్న మనీ ఉంటుంది కదా దాని ద్వారా ఏంటంటే ఈ ఆర్బిట్రేజ్ గెయిన్స్ అనేది పొందుతూ ఉంటారనమాట ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ యాక్టివిటీ అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఒకసారి కొంచెం ముందుకు వెళ్దాం సింపుల్గా అయితే కనుక టూ డిఫరెంట్ ఎక్స్చేంజ్లో మనకి సేమ్ సెక్యూరిటీ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒక చోట బై చేసి ఇంకో చోట సెల్ చేసి ఆ డిఫరెన్స్ని గెయిన్ చేయటం సో దాన్ని ఆర్బిట్రేజ్ గెయిన్ అంటామని చెప్పాం కదా సో చూడండి ఎగ్జాంపుల్ సపోజ్ చూడండి సో ఆర్బిట్రేజ్ గెయిన్ అంటే ఎక్కువ మంది డిస్కస్ చేసేది ఏంటంటే సో ఎన్ఎస్ఈలో ఉంది బీఎస్ఈలో ఉంది సో బిగినర్స్ అడిగే డౌట్ అనమాట సపోజ్ ఒక స్టాక్ అనేది సపోజ్ డేలే ఉంది సో అరౌండ్ నైన్ సెవెంటీ ఉంది కదా నైన్ సెవెంటీ అనేది ఎన్ఎస్సీలో నడుస్తుంది బీఎస్సీలో నైన్ సెవెంటీ పాయింట్ ఫిఫ్టీ పైసా నడుస్తూ ఉంటుంది సో అప్పుడప్పుడు రేర్గా ఏంటంటే మనకి పైసల్లో లేదా వన్ రూపీ కానీ అలా ఏంటంటే డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది కదా సో ఆ డిఫరెన్స్ అనేది అంటే సేమ్ స్టాకే కదా మరి టూ డిఫరెంట్ ఎక్స్చేంజ్లో ఉన్నప్పుడు మనకి సో బైసెల్ ద్వారా ఏంటంటే ఆ డిఫరెన్స్ని గెయిన్ చేస్తారు సో అయితే ఏంటంటే ఇది రీటైల్ పీపుల్కి పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు అనమాట వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాఫ్ట్వేర్లు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు అవి ఐడెంటిఫై చేస్తాయి వాటిని గెయిన్ చేస్తారు బిగినెస్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్ప కానీ మనకి ఏంటంటే వీటి కోసం మనం స్టాక్ మార్కెట్లోకి రాలేదు కాబట్టి సో వీటికి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ ఎగ్జాంపుల్ని ఎగ్జాంపుల్గా చూడండి దీంతో మనకు సంబంధం లేదనమాట ఈ బిఎస్సి ఎన్ఎస్సి గెయిన్ కోసం ఏంటంటే మనం ట్రేడ్ చేయట్లేదు ఓకేనా సో ఇంకా ఏమున్నాయి ఆర్బిట్రేజ్ గెయిన్స్లో ఆ విషయాల గురించి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అలాగే చాలామందికి డెరివేటివ్స్ తెలిసే ఉంటుంది కదా సో డెరివేటివ్స్ తెలిసి ఉంటేనే ఈ ఎగ్జాంపుల్ టు అర్థం అవుతుంది సో తెలియకపోయినా కూడా జాగ్రత్తగా వినండి సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఫోర్ ట్వంటీలో ఉందనుకోండి క్యాష్ మార్కెట్లో క్యాష్ మార్కెట్ అంటే తెలుసు కదా ఈక్విటీ ఈక్విటీ బై చేస్తాం కదా ఈ అని పెట్టి సో అక్కడ ఏంటంటే ఫోర్ ట్వంటీ ఉంది సో ఫ్యూచర్స్లో అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్స్ అంటే డెరివేటివ్స్లో కూడా ట్రేడ్ అవుతూ ఉంటుంది కదా డెలివేటివ్స్లో ఉన్నప్పుడు ఫోర్ ట్వంటీ పాయింట్ ఫిఫ్టీ పైసా లేకపోతే ఫోర్ ట్వంటీ వన్ అలా నడుస్తూ ఉంటాయి కదా సో ఈ డిఫరెన్స్ని గెయిన్ చేయడం కోసం ఏం చేస్తారంటే సో స్టాక్లో బై చేయటం ఫ్యూచర్స్లో సెల్ చేయటం అనేది చేస్తారనమాట ఎందుకని అని అంటే చూడండి స్టాక్ స్పాట్ కానీ స్టాక్ ఫ్యూచర్ కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ అంటే డెరివేటివ్స్కి ఎక్స్పైరీ డే ఉంటుంది కదా ఎక్స్పైరీ టైంకి ఏంటంటే రెండు ఇకలు అవుతాయి కదా సో అందువల్ల ఏంటంటే స్టాక్స్లో బై చేసి సో దానికి తగ్గట్టుగా ఏంటంటే ఫ్యూచర్ స్లాట్స్లో సెల్ చేస్తేనంటే ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళకి మిగిలిపోతుంది అనమాట సో మనకి డెరివేటివ్స్ స్టూడెంట్ వస్తున్నప్పుడు స్టాక్స్ అండర్లో కానీ లేకపోతే ప్రీమియంలో కానీ నడుస్తూ ఉంటాయి కదా ఆ డిఫరెన్స్ని వాళ్ళు గెయిన్ చేస్తూ ఉంటారు దీన్ని ఏంటంటే మనం సో ఏమంటామంటే ఆర్బిట్రేజ్ గెయిన్స్ అని అంటాం సో కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మనకి ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నాను సో కరెంట్ మంత్ అంటే జూన్ కాకుండా జూలై సంబంధించిన కాంట్రాక్ట్ తీసుకుంటున్నాను బెటర్ ఎగ్జాంపుల్గా ఉంటుందని చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోర్ ట్వంటీ నైన్లో ఉంది కదా అరౌండ్ సో ఫోర్టీ నైన్ పాయింట్ ఫార్టీ పైసా సో ఇదేంటంటే ఫోర్ థర్టీ టూ పాయింట్ సిక్స్టీ పైసా రౌండ్ నెంబర్గా మనం ఫోర్ ట్వంటీ నైన్ క్యాష్ మార్కెట్లో ఉంది సో మనకు జూలై ఫ్యూచర్ అంటే ఏంటంటే సో ట్వంటీ నైన్త్ జూలై అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ ఖర్చు అనేది ఎక్స్పైరీ కదా అప్పుడు మనకు ఫోర్ థర్టీ టూ అనేది అంటే దాని వాల్యూ అనేది ఫోర్ థర్టీ టూ జూలైకి సంబంధించిన కాంట్రాక్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్ అనేది ఫోర్ థర్టీ టూలో ట్రేడ్ అవుతుంది అంటే త్రీ రూపీస్ మనకి డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వాంటిటీ అనేది నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ మార్కెట్లో కొన్నాను ఫోర్ ట్వంటీ నైన్కి అలాగే వన్ లాట్ అంటే ఫ్యూచర్స్లో వన్ లాట్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ షేర్స్ కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో నేను ఏం చేశానంటే ఫోర్ థర్టీ టూలో సో మనం ఏం చేశానంటే సెల్ చేశాను అంటే ఫ్యూచర్స్లో సెల్కి వెళ్ళాను చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందకి వెళ్ళినా ఏం కాదు నాకు పైకి వెళ్ళినా ఏం కాదు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంద రూపాయలు ఏం కాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు వందల అయిపోయినా ఏం కాదు జూలైకి ఎందుకని సో మనకి ట్వంటీ నైన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ థర్స్డే రోజు మనకి త్రీ థర్టీ కల్లా ఏమవుతాయి అని అంటే సో రెండు కూడా సేమ్ అయిపోతాయి అంతే కదా సో ఏదైనా పైకి అనుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి సో క్యాష్ మార్కెట్లో అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎక్స్పైరీ డే రోజు ఫ్యూచర్లో అయినా అంతే ఉంటుంది కదా సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రెండు నేనే క్లోజ్ చేస్తాను కాబట్టి నాకు గెయిన్ ఎంత సో త్రీ రూపీస్ అనేది గెయిన్ అంటే మార్కెట్ పైకి వెళ్ళినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా సో నా గెయిన్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ త్రీ రూపీస్ అంటే లాట్ పదిహేను వందలు కాబట్టి నా ప్రాఫిట్ ఎంత ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో దీన్ని ఏమంటారంటే సో టెక్నికల్గా ఆర్బిట్రేజ్ గెయిన్ అంటారన్నమాట వాళ్ళ దగ్గర చాలా మనీ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి గెయిన్స్ కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్గా చేస్తారు ఇది ఎగ్జాంపుల్ టూకి సంబంధించి అంటే స్టాక్ స్పాట్ ఫ్యూచర్కి మధ్య ఉన్న ప్రీమియం డిఫరెన్స్ని బేస్ చేసుకొని సో ఆర్బిట్రేజ్ గెయిన్స్ అంటారనమాట దీన్ని తీసుకోవడం అనేది సో మనం చూసింది ఎగ్జాంపుల్ టూ ఇప్పుడు చూసాం ఎగ్జాంపుల్ టూ చూసాం కదా ఫ్రెండ్స్ అయితే ఏంటంటే దీనివల్ల కూడా మనకి పెద్ద గెయిన్ అవ్వదు చాలా మనీ అనేది మనం వెచ్చించాల్సి వస్తుంది సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోసం అన్ని లక్షలు మనం వెచ్చించలేము కదా కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా సో రీటైల్ పీపుల్కి పనికిరాదు కానీ మరి రీటైల్ పీపుల్కి పనికొచ్చేది ఏంటి మనకి ఇంట్రాడేలో గెయిన్స్ తీసుకొస్తుంది ఏంటి తీసుకొచ్చేది ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ త్రీ ఓకేనా సో ఎగ్జాంపుల్ త్రీ అర్థం కావాలంటే గ్లోబల్ మార్కెట్స్ గురించి ఐడియా ఉండి ఉండాలి సో తెలిసి ఉంటుంది కదా ఎక్కువ మందికి ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే మన నిఫ్టీ సింగపూర్లో కూడా ట్రేడ్ అవుతుంది మన ఇండెక్స్ ఫ్యూచర్ అనేది సింగపూర్లో ట్రేడ్ అవుతుంది దాన్ని ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటారు మీరు మనీ కంట్రోల్లో ఏషియన్ మార్కెట్స్ అని టైప్ చేస్తే లేదా మనీ కంట్రోల్ యాప్లో కనుక ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తే కనుక మనకి నైన్ ఫిఫ్టీన్ కన్నా ముందే ఉంటుంది కదా అది సిక్స్ థర్టీకే ఓపెన్ అవుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మీకు చూడొచ్చు ఎస్జిఎక్స్ నిఫ్టీని బట్టి మార్కెట్ ఇవాళ పాజిటివ్గా ఉంటుంది అండ్ లేదా నెగిటివ్గా ఉందని గెస్ చేస్తూ ఉంటారు కదా ఏదైనా ఆ టాపిక్ అనేది ఇంకో రోజు డిస్కస్ చేసుకుందాం ఇక్కడ ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే మన నిఫ్టీయే సింగపూర్లో ట్రేడ్ అవుతుంది దాన్ని ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటారు అలాగే మనకి ఇండియన్ మార్కెట్లో కూడా నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది కదా ఈ రెండింటికి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఇది చాలా ఎక్కువగా చేస్తారనమాట సో ఎగ్జాంపుల్ త్రీ అనేది మనకి బెనిఫిట్ అవుతుంది అట్లాగేంటంటే సో వాళ్ళకి అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా బాగా బెనిఫిట్ అవుతుంది మనకి రన్నింగ్ మార్కెట్లో బెనిఫిట్ అవుతుంది ఆఫ్ ది మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనమాట ఏదైనా కానీ మనం ఇప్పుడు చూడబోతున్న ఎంటైర్ ఎగ్జాంపుల్స్ అంతా కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీ గురించి అలాగే నిఫ్టీ ఫ్యూచర్ గురించి మనం చూడబోతున్నాం అనమాట సో దీని గురించి కొంచెం ముందుకెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి మన మార్కెట్ క్లోజ్లో ఉంది నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతుంది కానీ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది సో ఎక్కడ ఉంది అంటే ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఉంది ఓకేనా ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో ఉంది మనది ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుందాం ఓకేనా సో నిజంగానే అక్కడ అక్కడ ఉంది కదా అందుకోసమే దగ్గర ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ప్రీవియస్ డే క్లోజింగ్ కానీ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఏషియన్ మార్కెట్స్ అన్నీ బాగున్నాయి అందువల్ల ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా మనకి ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్లో కనిపిస్తుంది అంటే మార్కెట్ గ్రీన్గా ఉంది సో మనకి ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ చూడగానే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎనలైజ్ చేయగలుగుతారు అరౌండ్ ఏంటంటే సిక్స్టీ టు ఎయిటీ పాయింట్స్ మనకి గ్యాప్ సప్లో మార్కెట్ అనేది ఓపెన్ అవ్వచ్చు అని చెప్పి అర్థం అవుతుంది ఎందుకంటే సో మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రెండు ఈక్వల్ అవ్వాలి కదా అందువల్ల ఏంటంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ఉందో దగ్గర దగ్గరగా నిఫ్టీలో ప్రీమియం ఉండదు కాబట్టి ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ తక్కువ సో ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ నైంటీ అలా ఓపెన్ అవుతుంది అనుకుందాం ఓకేనా సో ఏదైనా కానీ ఎయిటీ పాయింట్స్ సిక్స్టీ టు ఎయిటీ పాయింట్స్ గ్యాప్స్ సప్లో ఓపెన్ అవుతుందని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అని మనం గెస్ట్ చేస్తాం సో అదే ఎన్నిసార్లు అలా జరుగుతుంది ఎన్నిసార్లు అలా జరగదు అనేది వేరే డిస్కషన్ సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ ది కేసెస్లో మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా ఉందో దానికి తగ్గట్టుగానే మన మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది కదా సో అంటే మన నిఫ్టీ అనేది ఒక ఎయిటీ పాయింట్స్ గెయిన్తో అలాగే మనకు నిఫ్టీ ఫ్యూచర్ అంటాం కదా డెరివేటివ్లో నిఫ్టీ ఫ్యూచర్ అంటాం కదా ఆ నిఫ్టీ ఫ్యూచర్ మాత్రం ఎస్జిఎక్స్ నిఫ్టీకి తగ్గట్టుగానే ఎగ్జాట్గా ఓపెన్ అవుతుంది కదా నైన్ ఫిఫ్టీకి కూడా ఎస్జిఎస్ నిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో ఉందనుకోండి సో డెఫినెట్గా ఏంటంటే మన నిఫ్టీ ఫ్యూచర్ కూడా సేమ్ ఉన్నట్లే కదా సో ఎస్జిఎక్స్ నిఫ్టీ అన్నా నిఫ్టీ ఫ్యూచర్ అన్నా మన నైన్ ఫిఫ్టీన్ మార్కెట్ ఓపెనింగ్ తర్వాత రెండు ఒకేలాగా ట్రావెల్ చేస్తే చేయాల్సిందే ఎప్పుడో గ్యాప్ ఉంటుంది తప్ప మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే సో చేయాల్సిందే మార్కెట్ ఓపెనింగ్ తర్వాత రెండు కూడా ప్యారల్గా వెళ్తాయి అనమాట ఎస్జెక్స్ నిఫ్టీ అలాగే మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది పెద్ద డిఫరెన్స్ లేకుండా ప్యారల్గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి మీ అందరికీ తెలిసిన విషయం ఇది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎగ్జాంపుల్కి వచ్చాను సో నిన్న టమాటాలు మార్కెట్లో ముప్పై ఉన్నాయి ఈరోజు బోర్డులో మనకి మార్కెట్కి వెళ్ళగానే ఫార్టీ రూపీస్ కనిపించినాయి అని అంటే అర్థం ఏంటి అని అంటే ఫార్టీ రూపీస్ దగ్గర బయర్స్కి సెలర్స్కి అగ్రిమెంట్ కుదిరింది కానీ థర్టీ అయితే కనుక ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ కొనడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం అంటే డిమాండ్ ఎక్కడ ఉంది అని అంటే థర్టీ రూపీస్ దగ్గర ఫార్టీ రూపీస్ దగ్గర కాదు ఫార్టీ రూపీస్ అనేది ఈక్వీ బ్రేమ్ పాయింట్ అంటే ఏంటంటే బయర్స్ సెల్లర్స్ దగ్గర దగ్గరగా ఓకే అనుకునే ప్రైస్ అనమాట అది ఓకేనా సో అందువల్ల ఏంటంటే ఫార్టీ రూపీస్ దగ్గర కాదు డిమాండ్ ఉంది ఫార్టీ దగ్గర ట్రేడ్ అవుతుంది టమాటా ఈరోజు కానీ డిమాండ్ ఎక్కడ ఉంది అని అంటే థర్టీ దగ్గరే ఉంది సో థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఇక్కడ బయర్స్ అక్రెసివ్గా ఉన్నారు సెల్లర్స్ అవైలబిలిటీ లేదు అందువల్ల ఏంటంటే మనకి టమాటాలు మార్కెట్లో ఫార్టీ దగ్గర ఓపెన్ అవుతున్నాయి అంటే బయర్ థర్టీ రూపీస్ దగ్గర ఉన్నారు అంతే కానీ ఫార్టీ దగ్గర కాదు ఈ విషయం లాజికల్గా అర్థం అయితే ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్ని క్యాండలి ద్వారా చూద్దాం సో ప్రీవియస్ క్లోజింగ్ అనేది నిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే సో గ్లోబల్ క్యూస్ బాగుండటం వల్ల సో నిఫ్టీ అనేది నైన్ ఫిఫ్టీన్కి హండ్రెడ్ పాయింట్స్ గ్యాపప్లో ఓపెన్ అయింది ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ పాయింట్స్ పాజిటివ్గా ఉంది అప్పటిదాకా నైన్ ఫిఫ్టీన్కి సో ఎయిటీ పాయింట్స్ నైంటీ పాయింట్స్ గ్యాప్ ఓపెన్ అయ్యింది అనుకుందాం సో ఎక్కువ మంది నష్టపోయేది మనీలో కారణం ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువగా నష్టపోవడానికి కారణం ఏంటంటే ఇదే ప్రధానమైన విషయం సో గ్లోబల్ క్యూస్ బాగున్నాయి కదా అని చెప్పి స్టాక్స్ని నైన్ ఫిఫ్టీన్కి బై చేయడం స్టార్ట్ చేస్తారు స్టాక్స్ లేకపోతే నిఫ్టీని కూడా ఓపెన్ అవ్వగానే సో ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అబవ్ ఓపెన్ అయింది అనుకోండి ఇంకా అగ్రెసివ్గా రౌండ్ నెంబర్ పైన ఓపెన్ అయిందని చెప్పి అగ్రెసివ్ బై చేయడం స్టార్ట్ చేస్తారు ఓకేనా సో అందువల్ల ఏంటంటే నష్టాలు అనేవి తప్పదనమాట అంటే ఫిఫ్టీన్ నైన్ హండ్రెడ్ దగ్గర మార్కెట్ ఎందుకు ఓపెన్ అయింది ఏం సిక్స్టీన్ థౌసండ్ దగ్గర ఓపెన్ అవ్వచ్చు కదా సిక్స్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అవ్వచ్చు కదా అంటే ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది ఈక్వల్ పాయింట్ అంటే ఏంటంటే సెల్లర్లు బయలు దగ్గర దగ్గరగా ఈక్వల్గా ఉన్నారు అనంటే ప్రీవియస్ డే నుంచి హైలో ఓపెన్ అయింది అని అంటే ప్రీవియస్ డే దగ్గర ఎక్కువ మంది బై చేయడానికి ఇష్టపడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి మనం ప్రీ మార్కెట్లో ఎక్కువ ఆర్డర్లు అయినంటే ఈ ఏరియాలో ఉన్నాయి ఈ ఏరియాలో కాదు ఓకేనా సో ఈ ఏరియాలో ఉన్న స్కోప్ స్కోప్ ఏముంది ఫిఫ్టీన్ నైన్ హండ్రెడ్ దగ్గర సెల్లర్స్ ఎక్కువగా డామినేట్ చేయొచ్చు సో అదొక కేస్ బైరెస్ తక్కువ ఉండొచ్చు సెల్లర్స్ డామినేట్ చేయొచ్చు అలాగే బైర్స్ సెల్లర్స్ ఈక్వల్ ఈక్వల్గా ఉండి ఉండొచ్చు సో మనకు తెలియదు కదా ఆ విషయం అలాగే సెల్లర్స్ బాగా ఎక్కువగా ఉండొచ్చు బైరెస్ కొంచమే ఉండొచ్చు ఓకేనా అంతే కదా సో అంటే సెల్లర్స్ బాగా డామినేట్ చేసి ఉండొచ్చు అలాగే ఈక్వలెంట్గా ఉండొచ్చు బయర్స్ సెల్లర్స్ అలాగే ఏంటంటే సెల్లర్స్ బాగా ఉండి బయర్స్ కూడా కొంచెం కొంచెం ఉన్నారనమాట కొనడానికి సో ఆ ఏరియా అనమాట ఇది అంతేగాని ఎక్కువ మంది బయర్స్ ఉన్న ఏరియా అనేది రేర్ కేస్ ఓకేనా ఇంత గ్యాప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్ళటం టూ హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్ళటం అంటే ఇది పెద్ద ఈవెంట్ ఉండి సో ఆ ఈవెంట్ రోజు కూడా మనం దాని హై అనేది మనం గెస్ట్ చేయలేము ఓపెన్ అయిన తర్వాత కూడా అక్కడ నుంచి ఇంత గ్యాప్లో ఓపెన్ అయ్యి కూడా మనకి జర 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 పైకి వెళ్ళి టూ హండ్రెడ్ పాయింట్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్ళే రోజులు హార్డ్లీ మనం నైన్ టు టెన్ ట్రేడింగ్ సెషన్స్ చూస్తామేమో ఇయర్ మొత్తం మీద నైన్ టు టెన్ ట్రేడింగ్ సెషన్స్ చూస్తామేమో సో వాటి కోసం మనకి ఎప్పుడు కూడా హండ్రెడ్ పాయింట్స్ లో ఓపెన్ అయినప్పుడు ఇంకా వంద పాయింట్లు పైకి వెళ్తుంది ఇంకా టూ హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్తుంది అని బిగినర్లు బై చేస్తారు తప్ప ఏ కొద్ది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో వన్ ఇయర్ టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఓపెన్ అవ్వగానే అంత హైయర్ లెవెల్లో ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా సో ఎవరు కూడా బై చేయరు సో అలాగే ఏంటంటే సెల్ కూడా చేయకూడదు అనమాట సో డేంజరు అది ఏంటో తర్వాత డిస్కస్ చేద్దాం అంటే ఓపెన్ అయినప్పుడు ఈక్వలీ బ్రేమ్ పాయింట్ కాబట్టి సో ఇన్ని కేసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఓపెన్ అయిన దగ్గర ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోకూడదు అనమాట సో మనకేంటంటే ఈ ఏరియాలో ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకని అని అంటే చూడండి సో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో ఉంది కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్జిఎక్స్ నిఫ్టీని దగ్గర సెల్ కొడతారు సో ఎస్జిఎక్స్ నిఫ్టీ దగ్గర సెల్ కొట్టి మన నిఫ్టీ ఉంటుంది చూసారా మన నిఫ్టీ స్పాట్ దగ్గర ఫ్యూచర్ని ఏం చేస్తారంటే భయపెడతారు అంటే తక్కువలో భయపెట్టి ఎక్కువలో సెల్ కొడతారు సో ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళకి గెయిన్ అవుతుందనమాట ఎక్స్పైరీ టైంకి ఏంటంటే ఏమవుతుంది ఎక్స్పైరీ టైకి సో నిఫ్టీ ఎస్జెక్స్ నిఫ్టీ నిఫ్టీ ఫ్యూచర్ మూడు కూడా ఎక్కువ అవుతాయి కదా అప్పుడు ఏంటంటే ఈ ఎవ్రీడే వాళ్ళకి వచ్చిన గేమ్స్ కానీ అప్పుడప్పుడు వచ్చిన గెయిన్స్ కానీ ఇవంతా కూడా ఏంటంటే వాళ్ళకి గేమ్స్గా మిగిలిపోతాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మనకి ఒక డ్రాప్ ఉండాలి అలాగే క్యాండిల్ ఏంటంటే ఫిల్ అయ్యి ఉండకూడదు అనమాట సో అలాంటప్పుడే చేయాలి ఇది చూడండి మనకి ఇక్కడ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది ఇది ప్రీవియస్ క్లోజింగ్ ఇది ప్రీవియస్ డే హై కదా చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాల్యూస్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ వన్ సెవెన్ అనేది క్లోజింగ్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ సెవెన్ అనేది మనకి హై సో డే హై డే క్లోజింగ్ అనమాట సో మార్కెట్ గ్యాప్స్ అప్లో ఓపెన్ అయినప్పుడు మనం ఏంటంటే ఇమీడియట్గా సెల్ చేయకూడదు బై చేయకూడదు మనం ఏంటంటే ఈ లెవెల్ కోసం వెయిట్ చేయాలి చూడండి ఆ లెవెల్ కోసం వెయిట్ చేస్తే మనకి చూడండి అక్కడ షార్ప్ టైల్ వచ్చిందా అంటే ఏంటి ఆ లెవెల్కి వచ్చి బౌన్స్ అయింది కదా సో దానికి ఎంత బౌన్స్ అవుతుంది ఏంటి సో ఎప్పుడు చేయొచ్చు అలాగే పైన ఎంతసేపు నిలబడి కిందకి రావాలి అవన్నీ ఉంటాయి అనమాట సో ఓకేనా అంటే స్టాటిక్గా కొంతవరకు లాజిక్ అనేది పనికొస్తుంది కాకపోతే దీని మీద కంటిన్యూషన్ వీడియోస్ కూడా మనకు ఉంటాయి అవి చూడాల్సి వస్తుంది అన్నమాట మీరు సో కానీ ఓవరాల్గా ఏమైంది మీకు అర్థమైంది కదా సో ప్రీవియస్ క్లోజింగ్ కానీ ప్రీవియస్ హై దగ్గర నుంచి కానీ బౌన్స్ వస్తుంది సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం కానీ మనకి ఇంట్రాడే కాల్ అనేది నేను ఇవ్వడం అనేది జరిగింది దాన్ని బేస్ చేసుకొని నిఫ్టీ నేను డైరెక్ట్గా మొన్న మీకు వీడియోలో సో అంటే ఫ్రైడే కాదు తరసరి వీడియోలో ఉంటుంది చూడండి సో మనకి హై ఇక్కడ కానీ ఇక్కడ కానీ బై అనేది నేను ఆల్రెడీ ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ వన్ దగ్గర సో బై అనేది క్యారీ చేస్తున్నాను నిఫ్టీ అనేది అయితే ఏంటంటే మనకు బ్యాంక్ నిఫ్టీలో మనం ఆల్రెడీ హోల్డింగ్ ఉంది కాబట్టి సో చాలామంది ఏంటంటే నిఫ్టీలో మళ్ళీ ట్రేడ్ చేస్తే ఏంటంటే క్యాపిటల్ని డ్యామేజ్ చేస్తాయి కదా సో ఎవరి క్యాపిటల్ ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉన్నామని ఇంకో పొజిషన్ గురించి చెప్పలేదు నిఫ్టీ అనేది మీకు ఆల్రెడీ కొంతమంది చేసుకునే ఉంటారు ఈ లాజిక్ ద్వారా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో అది చేసుకునే ఉంటారు కదా సో కరెక్ట్గా పర్ఫెక్ట్గా వర్క్ వర్కౌట్ అయింది కదా సో ఆ లెవెల్ నుంచే మనకి షార్ప్ బౌన్స్ అనేది వచ్చింది కదా సో అది ఫ్రెండ్స్ మనకి దీని థింగ్స్ దీని ఎక్స్పాన్షన్ అనేది పార్ట్ టూ వీడియోలో ఉంటుంది సో అయితే ఎవరైతే ఈ వీడియో చూసి ఎంతవరకు అర్థమైందో కామెంట్స్లో ప్రజెంట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ అబవ్ కామెంట్స్ ఉంటే దీనికి సంబంధించిన పార్ట్ టూ వీడియోని సో నేను నెక్స్ట్ వీకెండ్ నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందనమాట ఈ వీడియో ప్రీ ఓపెన్ మార్కెట్లో ఉన్న వీడియోని చూసి మరొకసారి స్లోగా ఏంటంటే నేను ఈ రోజు మనం చెప్పిన డిస్కస్ చేసిన వీడియో అనేది చూడండి సో లైవ్లో ఇట్లాంటి విషయాలు ఏంటంటే యూట్యూబ్లో కొంతవరకే డిస్కస్ చేయగలుగుతాం ఎందుకంటే పాయింట్స్ కట్ అవుతాయి అలాగే మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్ వస్తుందో ఎంతవరకు అర్థం అవుతుంది అనేది సో నేను మెజారిటీ పీపుల్ యొక్క వ్యూ అనేది లైవ్లో అయితే తెలుసుకోగలుగుతున్నాను అది కంఫర్టబుల్గా ఉంటుంది సో సర్జరీలు లాంటివి ఇట్లాంటివన్నీ కూడా అందువల్ల ఏంటంటే యూట్యూబ్లో పూర్తిగా మనం చెప్పలేము చెప్పినా కూడా అనమాట ఎవరైతే మనతో ట్రావెల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో ఇలాంటి లాజిక్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో మనం వీకెండ్స్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా సో కాబట్టి ఎవరైతే ఈ లాజిక్ మిస్ అయ్యారో వాళ్ళ కోసం నేను సండే అంటే ఈరోజు వీడియోలో నేను చెప్తూ ఉన్నాను సో నైట్ అనేది టైమింగ్స్ అనేది గ్రూప్లో అప్డేట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే ఇక్కడ ఉన్న ఫ్రీ డిమాట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మనతో ట్రావెల్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సో మీ ఐడిని కింద నెంబర్ ఉంటుంది కదా సో అకౌంట్ క్రియేట్ చేసి మీ ఐడిని పంపించండి మిమ్మల్ని గ్రూప్స్ యాడ్ చేయటం మీ గ్రూప్స్కి తగ్గట్టుగా టైమింగ్స్ అనేది అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది సో బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దాం గుడ్ డే